हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्ते लाइक चेंडी, शेयर चेंडी, तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। वीडियो लो बूड़द गुम्मडिकाय करी ईजीगा चला चला सिंपल वस्तुलतोने ईजीगा तैयार चेसुकोवच्चु। मुंदुगा मनकु बूड़द गुम्मडिकायनि इला चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवाली। मन चैनल रेसिपी नेनु वन पार्ट ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ తో చేయబోతున్నాను। ఆల్్రెడీ మన ఛానల్లో ఎలక్ట్రిక్ ప్రెజర్ ని ఎలా వాడాలి దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి। ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ ని ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి। ఈ ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ లో వాడడం వల్ల నూనెది చాలా తక్కువగా యూస్ చేసుకున్నా కూడా కర్రీ చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా ఇలా ట్రై చేయండి। ఏ కర్రీ అయినా కూడా తక్కువ ఆయిల్ తోనే ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలను కూడా వేస్తున్నాం। ఇలా వీటిని వేసిన తర్వాత 1 మినిట్ పాటు అటు ఇటు కలపాలి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు। ఈ బూడిద గుమ్మడికాయ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, విటమిన్స్ అనేవి చాలా చాలా సమృద్ధిగా ఉంటాయి। ఖచ్చితంగా 10 డేస్కి ఒకసారి ట్రై చేయండి। చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। చూడండి ఇవి బాగా వేగినాయి। ఇప్పుడు వచ్చేసి మనం 1 ఆనియన్ ఇలా కట్ చేసుకొని 1 ఆనియన్ యాడ్ చేసుకోవాలి। ఇలా ఆనియన్ ని వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి। పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది। ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాం। ఇప్పుడు 1 మినిట్ పాటు అటు ఇటు బాగా కలపాలి। ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా సాల్ట్ను యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది। చూడండి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసిన తర్వాత బాగా అటు ఇటు కలపాలి। ఈ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలకి, ఇంకా నార్మల్ రొట్టెలకి, ఇంకా చపాతీలకి, ఇంకా పూరీలకి చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। ఇప్పుడు మనం ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేయాలి। ఇలా బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసిన తర్వాత 1 మినిట్ పాటు బాగా కలపాలి। ఫస్ట్ టైం రెసిపీ చేస్తున్నప్పుడు నేనైతే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, చాలా టైం పడుతుందేమో ఉడకడానికి అని అనుకున్నాను, కానీ చాలా తొందరగా ఉడికింది, చాలా టేస్టీగా కూడా ఉంది కర్రీ। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా అద్భుతంగా ఉంది। ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసిన తర్వాత ఇలా బాగా కలపాలి। ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు 1/4 ముక్కలకి బాగా పట్టుకున్నంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా కలుపుతూ ఉండాలి। ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని యాడ్ చేసుకోవాలి।
చూడండి నేను స్పూన్ చిన్నది కాబట్టి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి ముక్కలకి కారం పసుపు బాగా పట్టుకునేంతలాగా కలపాలి ఇప్పుడు ముక్కలు ఇంకా ఉడకలేదు కాబట్టి ఇలా బాగా కలిపినా ఏం కాదు ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇలా కలుపుకోకూడదు ఎందుకంటే ముక్కలు చాలా మెత్తగా అయిపోతది కర్రీ అంత టేస్ట్ అనిపిదు ఇప్పుడు ఇంకా బాగా ఉడకలేదు కాబట్టి ఇలా కలుపుకున్నా ఏం కాదు ఇప్పుడు మనం కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలపాలి చూడండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మసాలా అంతా బాగా ముక్కలకి పట్టుకుంది ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత మూసిపెట్టేయాలి ఇలా మనం ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ మూత మూసిపెట్టిన తర్వాత మనకు హాట్ అనే సింబల్ కనిపిస్తుంది మనం దీంట్లో రైస్ కానీ ఇంకా బిర్యానీ కానీ ఇంకా చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా కుక్ అయ్యింది మనకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి కాబట్టి ఇంకా 1 నిమిషం పాటు మనం బాగా కుక్ చేసుకోవాలి చాలా చాలా కలర్ఫుల్ గా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి ఈ రెసిపీని తినడం వల్ల మనము వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా క్యాన్సర్ కూడా మనకు రాదు దీంట్లో మనకు చాలా రకాల విటమిన్స్ పోషక పదార్థాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఎక్కువ టైం అయితే తీసుకోలేదు చాలా చాలా తొందరగానే అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టేసేయాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మనం మూత చూస్తే పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది ఈ రెసిపీ అచ్చం మటన్ కర్రీ తిన్నట్టు లాగా టేస్ట్ ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది ఇలా మనం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం salt తక్కువైతే మీరు చూసుకొని salt ని యాడ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత రొట్టెతో గాని చపాతీతో గాని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ